రెండు మొక్కలు మాట్లాడదాం ఉంది. వెనకాల నుంచి అరుపులు ఏవి లేవు. రవి గారు, మైత్రి అంటే స్నేహం కదండి, కానీ మీరు త్రీ అనే కలిసి అలా పెట్టుకున్నారా ఏంటో తెలియదు, కానీ ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా చక్కగా ఎంతో ఫ్రెండ్లీగా అందరినీ గౌరవిస్తూ టెక్నీషియన్ని ఆర్టిస్టులని వాళ్ళ దగ్గర నుంచి కావాల్సింది రాబట్టుకుంటూ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ జర్నీ సాగుతుందండి. కంగ్రాచులేషన్ డైరెక్టర్కి కూడా. ఇక చందు ఏంటంటే, పరిచయం అయిన 4-5 రోజుల తర్వాత నన్ను మీరు చందు గారు అనొద్దండి దయచేసి, నేను ఏకవచనంలో సంబోధించడాన్ని తను అడిగాడండి. దానివల్ల ఏంటంటే, ఒక మా మధ్య ఉన్నటువంటి ఒక గీత చెరిగిపోయి చనువుగా మాట్లాడడం, నాకు కావాల్సినవి తనకు చెప్పడం, తనకు కావాల్సిన దాన్ని అడిగి చేయించుకోవడం. చాలాసార్లు తిట్టుంటాను, చాలాసార్లు కసిరుంటాను ఈ జర్నీలో. తనకున్న మంచి లక్షణం ఏంటంటే, ఆ తిట్టిన అన్నీ దులిపేసుకుని సరదాగా మళ్ళీ కంటిన్యూ అవ్వడం అనేది చాలా మంచి లక్షణం. అది మనసులో ఏ మాట సరే పెట్టుకుంటే అది పెద్ద మహావృక్షం అయిపోయి చాలా బిజీగా ఉంటారండి. ఇప్పుడు నాగ చైతన్యం ఏంటంటే, తను కూడా ఒక మల్టీస్టార్లో చేసినట్టు చేయనట్టు, ఎందుకంటే విక్రమాదిత్య ఇద్దరు ఉన్నారు కాబట్టి చక్క ఆ గొడవ లేదండి. ఇందులో ఎవరికి ఎన్ని డ్యూయిట్లు ఉన్నా, ఎవరికి ఎన్ని ఫైట్లు అనే గొడవ లేదు కాబట్టి ఆ రకంగా ఎస్కేప్ అయ్యి తన తెలివితేటలకి మరోసారి పదును పెట్టిన నాగ చైతన్యం కూడా ఆల్ ది బెస్ట్ అండి. తర్వాత సినిమా చక్కటి మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్లు సహృదయులు ప్రీ రిలీజ్ కుమార్ గారితో ఈ ట్రైలర్ లాంచ్ చేయించగానే సినిమా రిలీజ్కి రంగస్థలం సిద్ధమైంది. ఇక ఆ సినిమాలో ఆ రంగస్థలం మీద సవ్యసాచి ఏం చేశాడని మనం చూసి ఆనందించాలి. వారు రిలీజ్ చేసిన ట్రైలర్లు ఏముందంటే, సినిమాలో ఏముండబోతున్నాయో అందరం కొంచెం చెప్తారు, అదే కదండి ట్రైలర్ అంటే. నేను నా మాటలు ఏంటంటే, ఆడ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏముండబోతుందో దానికి నేను ట్రైలర్ చెప్తాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సుకుమార్ గారు ఆయన ఖాళీ ఉంటే వస్తారండి, ఆయన బిజీగా లేకపోతే ఆయన వస్తారు, ఆయనతో పాటు మరి కొంతమంది ప్లస్లు వస్తారు. మా సింగర్లు అందరూ కూడా అందులో కొన్ని పాటలు చక్కగా అక్కడ లైవ్గా పాడతారు. మరి అక్కడ ఏమన్నా మధ్య మధ్యలో తినడానికి కావాలి స్నాక్స్ ఉంటాయో లేదో ప్రొడ్యూసర్ గారు చెప్పాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయండి. చిన్న చిన్న స్కిట్లు మీకు తెలియదు ఏముంది. సో ఇవన్నీ ఉంటాయని చెప్పి నేను చెప్పడం ద్వారా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను ఇప్పుడు ట్రైలర్ మీకు చూపించానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.